ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం. బేడా మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు విశేషంగా స్నపన తిరుమంజనం. చంద్రప్రభ వాహన సేవలో రామచంద్రుడి మనోహర దర్శనం. ఊంజల సేవలో తిరుపతి కోదండరామయ్య సోయక. లక్ష పుష్పార్చనలో బెజవాడ దుర్గమ్మ అనుగ్రహం. వరంగల్లో శ్రీ భద్రకాళీదేవికి పుష్ప నీరాజనం. కోరుమిల్లిలో శ్రీ సోమేశ్వర స్వామికి గోదావరి జలాభిషేకం. నిజామాబాద్ శ్రీచక్రం గుడిలో వెంకటేశ్వర కళ్యాణం. జానకీనాథుడు సపరివార సమేతంగా అనుగ్రహించే పుణ్యస్థలం చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని టిటిడి అనుబంధ శ్రీ పట్టాభిరామాలయం. ప్రత్యేక కథనం. భద్రాద్రి రామయ్య శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణులను శంఖు చక్ర విశ్వక్సేన సహితంగా ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ శాస్త్రోక్తంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులను పూర్తి చేసి సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలతో, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు భద్రాద్రి రామయ్య ఉత్సవాల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. చంద్రప్రభ వాహనంపై రామచంద్రుడి ముగ్ధ మనోహర దర్శనం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన గురువారం సాయంత్రం కోదండరాముడిని వర్ణశోభిత పుష్పమాలలు, రత్నఖచిత స్వర్ణాభరణాలతో ముస్తాబు చేసి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళధ్వనుల నడుమ స్వామివారికి ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక చల్లని చంద్రుడి కాంతుల నడుమ దేదీప్యమానమైన దివ్యాభరణ వెలుగుల్లో చూడచక్కగా దర్శనమిస్తున్న కోదండరాముడిని వెండి సొబుగుల చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, కోలాటాలు, చెక్క భజనలు, కళా ప్రదర్శనలు, వేదపారాయణం, రామనామ స్మరణల మధ్య రామచంద్రుడి వాహన సేవ తిరునగర వీధుల్లో మనోహరంగా సాగింది. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవపేతంగా జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం పంతులు గారి రామనాథం వంశీయులచే సాంప్రదాయం ప్రకారం బంగారు గొడుగును స్వామివారి మహారథానికి అలంకరించారు. ముందుగా వాహన మండపంలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు, అర్చకులు, పంతులు గారి రామనాథం వంశీయులు బంగారు గొడుగును ఆలయ మాడవీధుల్లో ఊరేగించి రథమండపం వద్ద మహారథానికి అలంకరించారు. అనంతరం యాగశాలలో అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతార స్వరూపుడిగా కొలువు తీరిన ఏకైక క్షేత్రం నాగలాపురం. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో జరిగే సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాల గోడపత్రికను, కరపత్రాలను గురువారం రాత్రి తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో టీటీడీ డిప్యూటీ ఇవో ఝాన్సీరాణి ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రి వసంత నవరాత్రి ఉత్సవాలతో దివ్య కాంతులను వెదజల్లుతోంది.
కల్పవల్లి కనకదుర్గమ్మ కుసుమాల్లో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మలగన్న అమ్మకు వర్ణమయ పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో చూడముచ్చటగా ఏర్పాటు చేసిన వేదికపై ముగ్ధ మనోహరంగా అలంకరించి అమ్మవారిని ఆశీనులు చేశారు. మరువం, రోజా తదితర వర్ణమయ పుష్పాలతో సహస్రనామాలను పారాయణం చేస్తూ అర్చక స్వాములు పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. అలాగే ఇటు వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో అమ్మవారు పుష్పార్చనలో భక్తులను కటాక్షించారు. వసంత నవరాత్రి వేడుకల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో రకం పుష్పాలతో అమ్మవారికి లక్ష పుష్పార్చనను అర్చకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష చామంతులతో భద్రకాళీదేవికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన, కుంకుమ పూజాదికాలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భద్రకాళీదేవిని కనులారా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలో వేంచేసిన అష్ట సోమేశ్వరాలయాలలో ఒకటైన శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ద్వితీయ పునః ప్రతిష్టాపనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా అర్చకులు భక్తులు పావన గౌతమి నదీ తీరానికి వెళ్లి గంగ పూజలు చేసి నదీమతల్లి జలాలను కొత్త కుండల్లో నింపుకుని శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కొత్త కుండలకు ప్రత్యేక పూజాదికాలు జరిపిన అనంతరం శ్రీ సోమేశ్వర స్వామి వారికి మంత్రయుక్తంగా నదీ జలాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలోని శ్రీచక్రం గుడిగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కళ్యాణ వేదికపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగముక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేసి ఘనంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణ వైభవాన్ని తిలకించి పులకించారు. సికింద్రాబాద్ ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వెండి కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి చదువుల తల్లి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే ఇటు బషీర్బాగ్లోని శ్రీ నాగలక్ష్మి కనకదుర్గాదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవిని మధుర మీనాక్షిదేవి అలంకరణలో కొలువు తీర్చి చండీ హోమం నిర్వహించారు. భక్తులు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన మీనాక్షిదేవిని, నాగలక్ష్మీదేవిని దర్శించుకుని సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇక సికింద్రాబాద్లోని చారిత్రక శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం చైత్రమాస పూజలతో కళకళలాడుతోంది. పసుపు ముద్దలు, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో, చేతికి గాజులు, ఖడ్గధారణలతో సింహవాహినిగా దేదీప్యమాన దర్శనమిచ్చిన మహంకాళీదేవిని భక్తులు సేవించి మొక్కులు తీర్చుకున్నారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి కృతికాభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా లక్ష్మీ గణపతిని పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో మనోహరంగా కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన గణపతి హోమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాలు, చండీ పారాయణాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన చండీ హోమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువు తీరిన శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కల్పించిన పవిత్ర ప్రదేశంగా వాల్మీకిపురం వినితికెక్కింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో మార్చి 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాల్మీకిపురం క్షేత్ర ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ భక్తుల కల్పతరువుగా భాసిల్లుతోంది. ఇక్కడ స్వామివారి మూలమూర్తులను జాంబవంతుడు ప్రతిష్ఠించారని స్థల పురాణం తెలియజేస్తోంది. ఇక్కడ పట్టాభిరాముడు నెలవై ఉండటం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉండాలి ఉంది. వాల్మీకం నుంచి శ్రీరామచంద్రమూర్తి బయలుపడినందున ఈ ప్రదేశం వాల్మీకిపురంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ పట్టాభిరాముడు ఈ క్షేత్రంలో దక్షిణహస్తమున గ్రాసముద్ర, వామహస్తమున వరదముద్రతో తేజో విరాజితులై భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సీతా సమేతంగా శ్రీ పట్టాభిరాముడు ఇక్కడ నెలవై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రానికి మరో ఐతిహ్యం కూడా ఉంది.
వాల్మీకిపురం సమీపంలోని కొండపై శ్రీ వాల్మీకి మహర్షి తపం ఆచరించారని, శ్రీరామచంద్రమూర్తి వాల్మీకి మహర్షికి దివ్యదర్శన భాగ్యాన్ని ఇక్కడ కల్పించారని స్థల పురాణం తెలియజేస్తోంది. శ్రీ పట్టభిరామ స్వామివారి ఆలయంలో ఆలయ విమానం సుదర్శన విమానంగా ఖ్యాతి చెందింది. ఈ సుదర్శన విమానం చోళరాజుల శైలిలు, మండప ద్వార గోపురాలు విజయనగర రాజుల శిల్ప సౌందర్యంతో భక్తులకు దర్శనమిస్తున్నాయి. శ్రీ పట్టాభిరాముడు ఉత్తరాదిముఖంగా నిలవై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. తొలి తెలుగు వాగ్గేయకారుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ పట్టాభిరాముడిపై 20 కీర్తనలకు పైగా రచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం 1997లో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా మారింది. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలు, ఆశ్వేజ మాసంలో పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. శ్రీ పట్టాభిరామ స్వామికి మాసోత్సవంగా 2011 డిసెంబర్ నుంచి స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు పర్వదినాన శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే శ్రీ పట్టాభిరామ స్వామి కళ్యాణాన్ని ఆలయ సమీపంలో ఉన్న విశాలమైన ప్రాంగణంలో వేలాది మంది భక్తజనుల నడుమ 2014 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకగా జరుపుతోంది. ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 24వ తేదీ హనుమంత వాహనం, 28న కళ్యాణోత్సవం గరుడ సేవ, 31న చక్ర స్నానం వేడుకగా జరగనున్నాయి. అలాగే 1 తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి వైభవపేతంగా నిర్వహించనుంది. భక్తులు అధిక సంఖ్యలో పట్టాభిరాముడి ఉత్సవ వైభవాన్ని దర్శించి పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి వివిధ అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా భూవరాహ స్వామి అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. వీరాంజనేయ స్వామివారికి అభిషేకాలు జరిపి సింధూరార్చన నిర్వహించాక సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి అంతరాలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి మండపంలో కొలువు తీర్చారు. అష్టోత్తరాల సహితంగా స్వామివారికి తులసిదళార్చన చేసి కుంకుమ పూజాదికాలు నిర్వహించారు. అనంతరం పరంధాముని భూవరాహ స్వామిగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా వాసుల ఇల్లవేల్పు, వరాల తల్లి, కాండ్రకోట శ్రీ నూకాలమ్మ తల్లి సన్నిధి జాతర శోభతో కనువిందు చేస్తోంది. ఉగాది పర్వదినం మొదలు 45 రోజుల పాటు అమ్మవారికి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి నూకాలమ్మను దర్శించుకున్నారు. కడపలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురు రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం నిర్వహించారు. చైత్రమాసం గురువారం సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల సుగంధ పుష్పాలతో, స్వర్ణాభరణాలతో స్వామివారిని అలంకరించి హారతులు సమర్పించారు. ఇక విశాఖ మహానగరం మర్రిపాలెం ఉడాల్ లేఅవుట్లో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక సేవలు జరిగాయి.
విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపి వర్ణమయ పుష్పమాలలతో అలంకరించారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేస్తూ గరికతో అర్చించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పార్వతీసుతిని సేవించి జయగణేశ స్మరణలతో పులకించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లిలో నల్లపోచమ్మ ముత్యాలమ్మ పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న ప్రతిష్ట, 24న బోనాల సమర్పణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కలశస్థాపన, పుణ్యాహవాచనం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట, హోమం నిర్వహించారు. ప్రతిష్టామూర్తులను గ్రామ పురవీధుల్లో వేడుకగా ఊరేగించారు. అనంతరం ఆలయానికి తీసుకొచ్చి జలాదివాసం జరిపారు. అలాగే మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి శివ పంచాయతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవాల్లో 2వ రోజున విగ్రహ ప్రతిష్ట, యంత్రస్థాపన జరిగాయి. ఆపై ఆలయ ఆవరణలో నవగ్రహ హోమాన్ని నిర్వహించారు. స్థాపిత విగ్రహమూర్తులకు జలాదివాసం, ధాన్యాదివాసం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మహబూబ్నగర్లోని పరిమళగిరిపై వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో బృందావనానికి విశేష ఆరాధనలు జరిగాయి. చైత్రమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు రాఘవేంద్రుడికి పుష్పాలంకరణతో ఆభరణాలను ధరింపజేసి హారతులు అందజేశారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో గురువారం సందర్భంగా బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలు, పండ్ల రసాలతో బృందావన సహిత లక్ష్మీ నరసింహ స్వామివారికి వైభవపేతంగా అభిషేకం జరిపి హారతులు అందజేశారు. అనంతరం పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం జిల్లా కల్లూరు మండలం శివరివరం గ్రామంలో కొలువైన పురాతన శ్రీ కుంటమ్మ ఆలయంలో జాతర వేడుకగా జరిగింది. ప్రతి ఏటా చైత్రమాసం ప్రారంభంలో అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాల అనంతరం వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు కుంటమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని నాగప్రతిమలకు పూజాదికాలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి చైత్రమాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి వయలిన్ కచేరీ నిర్వహించారు. విజయవాడకు చెందిన డాక్టర్ అన్నవరపు రామస్వామి వయలిన్పై శ్రావ్యంగా పలు కీర్తనలను శ్రీవారికి నీరాజనంగా సమర్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 54,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.